వాస్తు నిపుణుల ప్రకారం ఇంట్లో కొన్ని రకాల వస్తువులు ఖాళీగా ఉండకూడదని పెద్దలు వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల ఇంట్లో ధన నష్టం కలుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఇంట్లో ఖాళీగా ఉండకూడని ఆ వస్తువులు ఏమిటి తెలుసుకుందాం. లాకర్, డబ్బులు దాచుకునే లాకర్ లేదా పర్స్ కూడా ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఇవి లక్ష్మీదేవి నివాసం ఉండే ప్రాంతాలు. ఇలా డబ్బును దాచుకునే ప్రదేశాలను ఖాళీగా ఉంచితే ధనదేవతకు కోపం వచ్చి మీ నుంచి దూరంగా వెళ్లిపోతుందంట. ధాన్యం, వాస్తు ప్రకారం ఇంట్లో ధాన్యం పాత్ర లేదా ధాన్యం నిల్వ చేసుకునే సంచి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఇలా ఉండడం ప్రతికూలతకు సంకేతం. అలాగే ఇంట్లో ధాన్యం లేకుంటే కరువు ఏర్పడుతుందని, కరువు ఏర్పడిన చోట లక్ష్మీ దేవత నివాసం ఉండదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. తాగునీరు, ఇంట్లో మంచి నీళ్ల పాత్ర ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. నీటి పాత్రలు ఖాళీగా ఉంటే ఆ ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే పేదరికం దాపరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నీటి పాత్రలు ఖాళీగా ఉండే ఇంట్లోనే కాక నీటిని వృధాగా పారబోసే వారి ఇంట్లో వారిని కూడా లక్ష్మీదేవి అనుగ్రహించదంట. గమనిక, ఇక్కడ అందించిన సమాచారం పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.